मोहर्रम मासम चाला घनता गल मासम अंदर एक्व आराधनलु चेयाली अल्लाहकु दग्गर अय्ये पनुलु एक्व चेयालनी प्रसंगाल द्वारा इप्पुडु विन्नाम मेमु इंतकु मुंदु कूडा इप्पुडु कूडा विन्नामु మరి అలాంటప్పుడు మా పూర్వీకులు ఎవరైతే చనిపోయారో తౌహీద్ మీద వాళ్లకు కొన్ని పుణ్యాలు చేకూర్చాలని నియతో పేదవారికి భోజనం చేయించడం లేక చలివెందరాలు ఏర్పాటు చేయడం వాళ్ళ పేరు మీద ఇది కూడా బిదత్ అవుతుందా ఇది ధర్మసమ్మతం అవుతుందా అని అడుగుతున్నాడు. ఇక్కడ విషయాన్ని గ్రహించాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సంపూర్ణంగా షిర్క్ను చెడుగా భావించి దాని నుండి దూరం ఉండడానికి పూర్తి ప్రయత్నం చేస్తే శైతాన్ చూస్తాడు వీణ్ణి మనం షిర్క్లో పడవేయలేము అని అంతకంటే చిన్న స్టెప్లో పాపంలో పడవేయడానికి మనల్ని ప్రయత్నం చేస్తాడు. శైతాన్ యొక్క కుతంత్రాల నుండి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను నేను, మన తల్లిదండ్రులు మన చాలా అతి దగ్గరి బంధువులు చనిపోయిన వారు వారికి పుణ్యం లభించాలన్నటువంటి సదుద్దేశంతో మనం వారి వైపు నుండి దాన ధర్మాలు చెయ్యడం, వారికి పుణ్యం లభించే విధంగా ఇస్లాంలో చెప్పబడిన కొన్ని సత్కార్యాలు, ఇప్పుడు మీరు చెప్పినట్లు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, బీదవాన్లకు ఏదైనా రాషన్ ఇవ్వడం, వారికి బట్టలు కుట్టించడం, వారి ఇంటి యొక్క కరెంటు బిల్లుకు సహాయం చేయడం, వారిపై ఏదైనా అప్పు ఉండేదింటే అది నెరవేర్చడానికి సహాయం చేయడం, వారి పిల్లల స్కూళ్ళ యొక్క ఫీజులు చెల్లించడం, స్కూల్కు సంబంధించిన ప్రత్యేకంగా ధర్మ విద్య ధర్మ జ్ఞానం ఫస్ట్ స్థానంలో, వారి యొక్క స్కూల్ యొక్క పుస్తకాలు కాపీలు పెన్నులు ఇలాంటి అవసరాలు వారికి ఇప్పించడం, వారికి ఇప్పిస్తూ మన తల్లిదండ్రులకు దీని పుణ్యం లభించాలని అల్లాతో దువా చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు ధర్మం నుండి అనుమతి లభిస్తుంది. కానీ ముహర్రం మాసాన్ని పురస్కరించుకొని ఇప్పుడు ముహర్రంలో జరిగేటువంటి బిదాతులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక రకమైన బిదత్ ఏముంది, సబీల్ హుసైన్ అని పెడతారు. అంటే ఏంటి, ఎక్కడైతే ఈ ఆషూర్ ఖానా పీరీల మసీదు ఇలాంటివి ఉంటాయో, ఎక్కడైతే ఈ పంజాలను తాజియాలను 10 రోజుల వరకు గణపతిలాగా కూర్చోబెడతారో, అక్కడ ఎన్నో రకాల పనులు జరుగుతాయి. వాటిలో ఒకటేంటి, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో కానీ వేరే చోట ఎక్కడైనా కానీ హుసేన్ రదియల్లాహు తలను వారికి పుణ్యం లభించాలని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దానిని సబీలే హుసేన్ అని కూడా కొందరంటారు, ఇంకా వేరే కొన్ని పేర్లు పెట్టుకుంటారు. అయితే చూడండి, చాలా జాగ్రత్తగా మరియు శ్రద్ధగా వినండి. మీరు శ్రద్ధగా వినకుంటే తోకపీక అన్నట్లు మాట అయిపోతుంది. మరి ఒకవైపున ఏముంది, మనకు మన పూర్వీకులకు లేదా మన తల్లిదండ్రులు దగ్గర బంధువులకు చనిపోయిన వారికి పుణ్యం దొరకాలన్న కొన్ని పనులు చేయడానికి ఇస్లాంలో అనుమతి ఉంది కదా, దానిని అడ్డుగా పెట్టుకొని బిదాతులు చేయడానికి కొన్ని మార్గాలు కొందరు తీసే ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ రకంగా కూడా శైతాన్ కొందరిని పిడమార్గంలో పడవేస్తాడు. అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నం తినిపించవచ్చు, బట్టలు పెట్టవచ్చు, ఇలాంటివి అన్నాము. ఇక ముహర్రంలో ఏం చేస్తారు, కొందరు వచ్చి ఆ ఆషూర్ ఖానాల వద్ద త్రాసు ఉంటుంది, అక్కడ ఎందరో బెల్లాలు ఇంకా వేరే ఎన్నో వస్తువులు తీసుకొచ్చి అక్కడ దానం చేస్తూ ఉంటారు. మరియు పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద ఈ పీర్లు జరిగేటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎందరో బీదవాళ్ళు కూడా వచ్చి లైన్ల కొద్ది అక్కడ కూర్చుండిపోతారు. మా పూర్వీకులకు మా అమ్మ నాన్నకు పుణ్యం లభించాలని ఆ బిదాత్ జరిగే చోట వచ్చి కూర్చున్న పేదవాళ్లకు సహాయం చేయడం. ఎందుకంటే ఈ రోజుల్లో పేదవాళ్ళు బీదవాళ్ళు అని
క్షమించండి, మాట ఉంది కనుక చెప్తున్నాను. బిచ్చగాళ్ళు మందిరాల ముందు, మసీదుల ముందు, దర్గాల ముందు కూర్చున్న వారు అని అంటారు, అంటూ ఉంటారు కదా. మీరు కూడా నాకంటే ఎక్కువ తెలిసి ఉండవచ్చు. మీకు కొందరు ఈ భిక్షాటనను ఒక వృత్తిగా చేసుకున్నారు. వారు వంశపరంపరంగా భిక్షం అడగడమే వారి పనినిగా చేసుకున్నారు. చూడబోతే వెనక వారికి మంచి ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. ఆ విషయం వేరు, ఆ టాపిక్ వేరు. కానీ ఇక్కడ విషయం గుర్తుంచండి, మీరు మన అమ్మ నాన్నకు పుణ్యం లభించాలని పేదలకు అన్నం పెట్టడం, పేదలకు బట్టలు పెట్టడం పుణ్యకార్యం. కానీ ముహర్రం మాసాన్ని పురస్కరించుకొని, మషాల్లా ఎంత శ్రద్ధగా వింటున్నారో చూడండి, ఒకవైపున పుణ్యకార్యం గురించి మనకు చెప్పడం జరిగింది, అవి చేయాలన్న ఉద్దేశంతో. అవి పాపకార్యం జరిగే చోట, బిదాతులు జరిగే చోట, షిర్క్ జరిగే చోట చేయడం, ఇది మనకు ఎంత మాత్రం పుణ్యం రాదు, దీనివల్ల మనకు ఇంకా పాపమే కలుగుతుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇన్షాల్లా ఈ సమాధానం సరిపోతుందని ఆశిస్తున్నాను.